అసలు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం నువ్వు చెప్పకిగ అంటే మళ్ళీ ఏదో లొల్లయి ఉంటుంది, లేకుంటే ఏదో లీడర్ హైకమాండ్ని అరుచుకొని ఉంటాడు. ఇది కూడా కాదంటే ఈడున్న పెద్దల్నే అని ఉంటాడు. అరే లేకుంటే ప్రతిపక్షంలో కూడా ప్రోటోకాల్ పాటించలేదు అని అలిగిండేమో. పార్టీ క్రమశిక్షణ కమిటీల పేరు లేదని పంచాలు పెట్టుకొని ఉంటాడు. ఇవి కూడా కాదంటే ముఖ్యమంత్రి అభ్యర్థుల లిస్టులో నేను కూడా ఉన్నా అని ముంగట్కచ్చి ఉంటాడేమో అని అనుకుంటారు కదా. అవును మరి, ఈ నడమ ఘటనే అవుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ నురిపిస్తందుకు కార్యకర్తలకు ట్రైనింగ్ అని ఒక మీటింగ్ పెట్టారు. తెలంగాణ చేయగుర్తు లీడర్లందరూ ఒక్కతాన చేరే వరకు స్టేజీకి కలొచ్చింది కదా. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ కనబడతలేరేంది అని చూస్తురా. ఆగోగు, కింద ఏన్నో వెనకాల కూసున్నారు అన్నదమ్ములు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీదకి ఎక్కిర్రు. అన్నదమ్ములు ఆశంకొచ్చి ఇట్లా కార్యకర్తల నడిమిట్లో కూసున్నారు, పిలిస్తే మీదకి వదామని. వాళ్ళు విలువలే ఈలువలే. ఇక ఉత్త కొమ్మరెడ్డి సార్ మైక్ అందుకోగానే జురువైంది అసలు మీటింగ్. మా లీడర్లను మీదకి విలువరా అని రచ్చ రచ్చ చేసిండ్రు కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు. అలాగే అన్నదమ్ములు కూడా లేచి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీల గింత కంటే క్రమశిక్షణ ఏముంటది. రాబోయే 2019 వరకు కేప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే ఉత్సాహంతో పోల్గాలి. దయచేసి ఏంది ఈ లొల్లులు పంచాదులు అలుగుడు ఇదేనా ఉత్సాహం అంటే? ముదుగునది పో, ముందుగా ఆయనను మైక్ ఆపమనుండ్రి. కార్యకర్తలకు శిక్షణ అని పెడితే ఇంత మంచి క్రమశిక్షణ చూపించిర్రు. పార్టీల ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఎంత గొప్పగా ఉంటాయో ఢిల్లీ లీడర్లకు అర్థమయ్యేటట్టు చూపెట్టిర్రు. బాహుబలి ఎవరొస్తారో తెలియదు కానీ కట్టప్పలు అయితే చాలా మందే ఉన్నట్టున్నారు. సోషల్ మీడియా అందరూ నేను కూడా ఉపయోగిస్తున్నా. ఒక్క జయనాడు గారు ఒక్కరు నేర్చుకోవాలి, జయపాల్ రెడ్డి గారు నేర్చుకోవాలి. అర్థమైందా? ఫేస్బుక్ వాట్సాప్లు జానారెడ్డి సారు జైపాల్ రెడ్డి సారు తప్ప అందరు వాడుతుర్రట. పబ్లిక్ మీకంటే ఎక్కువ వాడుతురు సారు. మీ మీటింగ్ లోంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, జల్దీగానే ట్రెండింగ్ లకు వస్తారు. అట్లనే కోమటిరెడ్డి బ్రదర్స్ కి కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు, యాక్సెప్ట్ చేస్తారో లేదో అది వెనక సిరిగాన్ని. దయచేసి క్రమశిక్షణతో కూర్చోవాల్సిందిగా కోరుతాను.